హలో అండి అందరికీ నమస్తే వర ప్రధానం అనే చందమామ కథకి స్వాగతం విసుగుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మార్గాయాసం తెలియకుండా నీకు ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒక ఊళ్ళో దేవదత్తుడని ఒక శ్రీమంతుడు ఉండేవాడు దేహి అని అడిగిన వాడికల్లా దాన ధర్మాలు చేయటం ఆయనకు బాగా అలవాటైపోయింది పేద సాధల మాట అటుంచి జరుగుబాటు కలిగిన వాళ్ళు కూడా దేవదత్తుడి వద్ద దానాలు పట్టేవాళ్ళు ప్రతిరోజు దాన ధర్మాలు ఎంత ఎక్కువగా చేస్తే దేవదత్తుడికి అంత ఆనందంగా ఉండేది ఇలా పెడా దానాలు చేస్తూ ఉంటే ఎంత డబ్బైనా తరిగిపోక తప్పదు దేవదత్తుడి డబ్బంతా అయిపోయింది ఇల్లు వాకిళ్ళు పొలాలు ఇతర ఆస్తులు అమ్మేసి అదంతా దాన ధర్మాల క్రింద ఖర్చు పెట్టేసి దేవదత్తుడు కటిక దరిద్రుడైపోయాడు ఆయన తన భార్యా బిడ్డలతో ఒక పూరి గుడిసెలో కాపురం ఉంటూ తిండికి కూడా ఇబ్బంది పడసాగాడు ఈ స్థితిలో కూడా ఎవరైనా తన వాకిట ఆకలితో నిలబడితే తన తిండి వాడికి పెట్టేసేవాడు ఇలా జీవించటం దేవదత్తుడికి రోత అనిపించింది చేస్తే దానధర్మాలు చేస్తూ బతకాలి లేకపోతే చనిపోవటమే మంచిదని అతనికి తోచింది అందుచేత ఆయన తన భార్యతో నేను వెళ్ళి డబ్బు సంపాదించుకొని వస్తాను నీవు కూలీ నాలీ చేసి అయినా సరే బిడ్డలకింత తిండి పెడుతూ ఉండు అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిపోయాడు అయితే ధనం ఎలా సంపాదించాలో దేవదత్తుడికి తెలియదు అందుచేత అతను తిన్నగా అడవికి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని తన జీవితం చాలించ నిశ్చయించాడు చావు ఎలా వస్తుందో అతనికి తెలియదు తాను ఆకలితో మాడిచావచ్చు లేదా ఏ క్రూర మృగమో తనని చంపి తినవచ్చు ఏ రూపంలో వస్తుందో తెలియని చావు కోసం ఎదురు చూస్తూ దేవదత్తుడు చెట్టు కింద కూర్చున్నాడు ఇదంతా చెట్టు మీద ఉండిన ఒక యక్షుడు చూసి ఆశ్చర్యపడ్డాడు దేవదత్తుణ్ణి చూస్తే తపస్సు చేసుకునేవాడిలాగా లేడు మామూలు మనిషి అడవిలో చెట్టు కింద ఎందుకు తిష్టవేస్తాడు ఈ సంగతి తేల్చుకుందామని యక్షుడు చెట్టు దిగి వచ్చి ఎవరు నీవు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అని అడిగాడు దేవదత్తుడు యక్షుడితో తన కథ అంతా చెప్పి ఎంతమంది దారిద్ర్యమో పోగొట్టడానికి నా జీవితం ధారపోసి నేనే దరిద్రుణ్ణి అయ్యాను ఇక నాకు జీవించాలని లేదు అన్నాడు యక్షుడు దేవదత్తుడి దానదీక్షను మెచ్చుకొని అతనికి ఒక పెట్టె ఇస్తూ ఈ పెట్టెను తీసుకుని వెళ్ళు ఇందులో నీవు చెయ్యి పెట్టినప్పుడల్లా ధనం దొరుకుతుంది ఆ ధనంతో దాన ధర్మాలు చేస్తూ దారిద్ర్య బాధ లేకుండా నీ భార్య బిడ్డలతో సుఖంగా ఉండు అని మాయమయ్యాడు ఏ దేవతో తనకి మహిమగల పెట్టె ఇచ్చినట్టు దేవదత్తుడు తెలుసుకొని పరమానంద భరితుడై ఇంటికి వెళ్ళాడు పెట్టెలో చెయ్యి పెడితే అందులో ధనం ఉండేది ఆ ధనంతో తన ఇంటికి కావలసినవన్నీ కొని ఎప్పటిలాగే దాన ధర్మాలు చేస్తూ ఆస్తులు పాస్తులు కొనే ఆలోచన తలపెట్టక ఆ పూరి గుడిసెలోనే సుఖంగా కాపురం చేస్తున్నాడు ఆ ఊళ్ళోనే సంకర్షుడనే ముచ్చువెధవ ఒకడున్నాడు వాడు దేవదత్తుడి జీవితంలో కలిగిన మార్పులన్నీ గమనిస్తూనే ఉన్నాడు కానీ తిండికి కూడా లేని నిరుపేద అయిపోయిన దేవదత్తుడు ఎలా వెనకటిలాగా దాన ధర్మాలు చేయగలుగుతున్నాడో సంకర్షణుడికి అర్థం కాలేదు ఈ రహస్యం తెలుసుకుందామనే ఉద్దేశంతో వాడు దేవదత్తుడి ఇంటికి వెళ్ళి ఆచించాడు దేవదత్తుడు ఒక విచిత్రమైన పెట్టెలో చేయి పెట్టి పట్టడు డబ్బులు తీసి వాటిని సంకర్షణుడి చేతిలో పెట్టాడు అయ్యా తమరు దాన ధర్మాల క్రింద తమ సర్వస్వము తెగ నమ్మి ఖర్చు పెట్టేశారు కదా ఈ స్థితిలో కూడా అడిగిన వారికెల్లా దానాలు ఎలా చేయగలుగుతున్నారు ఇది చాలా వింతగా ఉంది అన్నాడు సంకర్షణుడు అంతా దేవుడి దయ అని దేవదత్తుడు చెప్పాడు సంకర్షణుడు దేవదత్తుడి ఇల్లంతా కలియ చూశాడు ఆ పూరి కుడిసెలో డబ్బు దాచిపెట్టదగిన ఒక ఇనుప పెట్టె కూడా లేదు కొయ్య పెట్టె కూడా లేదు దేవదత్తుడి రహస్యం ఆ వింత పెట్టెలోనే ఉంటుందని నిశ్చయించుకొని ఒకనాటి రాత్రి యక్షుడిచ్చిన ఆ పెట్టెను కాస్త దొంగతనంగా తీసుకుపోయాడు సంకర్షణుడి శ్రమ అంతా వ్యర్థమైంది ఎందుకంటే వాడు ఆ పెట్టెని ఇంటికి తీసుకుపోయి తెరిచి చూస్తే అందులో చిల్లిగవ్వ కూడా లేదు చివరికి పొయ్యిలో పెట్టి కాల్చటానికి కూడా కొయ్య పెట్టె కాదు పెద్ద రాయితో కొట్టినా అది సొట్ట కూడా పడలేదు ప్రాణం విసిగి సంకర్షణుడు ఆ పెట్టెను అటకపైన పారేశాడు వాడికి దేవదత్తుడి పైన చాలా ఆగ్రహం కూడా వచ్చింది ఎందుకంటే దేవదత్తుడు సంకర్షణను అడిగితే తన రహస్యం చెప్పక అంతా దయ అన్నాడు ఈ రహస్యం తాను కనుక్కోలేకపోతే కనీసం రాజుగారైనా కనుక్కోలేకపోతారా అనుకొని ఆ నీచుడు రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా మన ఊళ్ళో దేవదత్తుడు అనేవాడు ఉన్నాడు వాడు దాన ధర్మాలు చేసి తన సర్వస్వము పోగొట్టుకున్నాడు వాడికి ఈ మధ్య ఏదో నిధి నిక్షేపం దొరికినట్టున్నది ఎందుకంటే వాడు మళ్ళీ వెనకటిలాగే అందరికీ ఎడాపెడా దాన ధర్మాలు చేస్తున్నాడు రాజ్యంలోని నిధి నిక్షేపాలు సొత్తు కనుక నేను ఈ సంగతి తమకు మనవి చేశాను అన్నాడు ఇది వినగానే రాజు మంత్రితో మీరు భటులను వెంట పెట్టుకుని వెళ్ళి ఆ దేవదత్తుడి ఇల్లు సోదా చేసి నిధి నిక్షేపాలు ఏమన్నా ఉంటే వెంట పట్టుకురండి అన్నాడు ఆ ప్రకారమే మంత్రి భటులతో సహా దేవదత్తుడి ఇంటికి వెళ్ళాడు ఆ పూరి గుడిసె చూస్తూనే మంత్రికి దేవదత్తుడి దారిద్ర్యం అవగాహన అయింది అయినప్పటికీ ఆయన దేవదత్తుణ్ణి నీ ఇంట నిధి నిక్షేపాలున్నాయని తెలిసింది అలాంటిదేమైనా ఉంటే దాన్ని తక్షణం రాజుగారి పరం చెయ్యి అన్నాడు మహాప్రభో నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అన్నాడు దేవదత్తుడు అంత పేదవాడివి ధారాళంగా దాన ఎలా చేస్తున్నావు అని మంత్రి అడిగాడు ఒక యక్షుడు నా దానకాంక్ష తెలుసుకొని నా పైన అనుగ్రహించి నాకొక పెట్టె ఇచ్చాడు అందులో నేను చెయ్యి పెట్టినప్పుడల్లా డబ్బు చిక్కుతుంది ఆ డబ్బే దాన వినియోగిస్తున్నాను ఆ పెట్టెను కాస్త నిన్న రాత్రి ఎవరో ఎత్తుకుపోయారు ఇవాళ నేను ఎవరికి కూడా చిల్లిగవ్వ కూడా దానం చేసే స్థితిలో లేను నాకెంతో బాధగా ఉన్నది అని దేవదత్తుడు మంత్రికి చెప్పాడు దేవదత్తుడు నిజమే చెబుతున్నాడని మంత్రికి తోచింది అంతేకాదు దేవదత్తుడి పెట్టెను దొంగలించినవాడు సంకర్షణుడే అయి ఉంటాడని కూడా ఆయన ఊహించాడు అందుచేత ఆయన భటులతో సంకర్షణుడి ఇంటికి వెళ్ళి ఇల్లంతా శోధించగా అటకపైన పెట్టె దొరికింది మంత్రి నిలదీసి అడిగిన మీదట సంకర్షణుడు తాను పెట్టెను దొంగలించిన మాట నిజమేనని ఒప్పుకున్నాడు కానీ అందులో ఏమీ లేదని దేవదత్తుడు తన ధనాన్ని ఇంకెక్కడో దాచాడని అన్నాడు రహస్యంగా మంత్రి ఆ పెట్టెను తీసుకొని సంకర్షణుణ్ణి బంధించమని తన భటులతో చెప్పి వాణ్ణి తన వెంట రాజుగారి వద్దకు తీసుకుపోయాడు మంత్రి చెప్పిందంతా విని రాజుగారు దేవదత్తుడి కోసం మనుషులను పంపించారు దేవదత్తుడు వచ్చాడు తన పెట్టెను గుర్తించాడు ఇది అపూర్వమైన పెట్టె అని విని మేమే దీన్ని తెప్పించాము ఇందులో విశేషం ఏమీ లేదే దీన్ని నీవు ఏ విధంగా ఉపయోగపరుస్తున్నావు అని రాజుగారు దేవదత్తుణ్ణి అడిగాడు దేవదత్తుడు ఆ పెట్టెను తీసుకొని అందులో చేయి పెట్టి గుప్పెడేసి డబ్బులు తీసి అక్కడ ఉన్న భటులకందరికీ పంచిపెట్టాడు మేము చేయి పెడితే ఏమీ దొరకలేదే మంత్రం ఏమైనా ఉన్నదా అని రాజు అడిగాడు మంత్రం ఏమీ లేదు మహారాజా నేను తప్ప మరెవరు చేయి పెట్టినా ఇందులో ఏమీ దొరకదు అన్నాడు దేవదత్తుడు రాజు మంత్రి ఏదో రహస్యంగా మాట్లాడుకున్నారు తర్వాత రాజుగారు దేవదత్తుడితో ఈ పెట్టే నిధి నిక్షేపం కన్నా కూడా ఎక్కువైనది అందుచేత అది నీ ఆధీనంలో ఉండటానికి వీలులేదు ఇది దివానంలోనే ఉండాలి నీవు తీస్తే తప్ప ఇందులో నుంచి డబ్బు రాదు కనుక నీవు రోజు ఇక్కడికి వచ్చి దివానం ఖజానా నింపుతూ ఉండు నీకు మంచి జీతం ఏర్పాటు చేస్తాము అన్నాడు దేవదత్తుడు సరేననక చేసేది ఏమీ లేదు రాజపటులు కొన్ని వేల సంచులు మోసుకొచ్చి దేవదత్తుడి పక్కన పేర్చారు పెట్టె నుంచి ధనం తీసి ఆ సంచులన్నీ నింపమన్నాడు రాజు దేవదత్తుడు పెట్టెలో చేయి పెట్టాడు కానీ అందులో ఏమీ లేదు పెట్టె ఖాళీగా ఉంది ఇలా దేవదత్తుడికి ఎన్నడూ జరగలేదు అతను ఎన్నోసార్లు పెట్టెలో పెట్టి చూశాడు కానీ ఆ పెట్టెలో అతని చేతికి ఏమీ చిక్కలేదు దొంగవేషం వేస్తున్నావు నిన్ను చిత్రవధ చేయిస్తాను అని రాజు దేవదత్తుణ్ణి బెదిరించాడు కానీ దేవదత్తుడికి అంతకన్నా పెద్ద దిగులు పట్టుకున్నది ఈ పెట్టెలో నాకు డబ్బు దొరకకపోతే నేను దాన ధర్మాలు ఎలా చేయగలను అని అతను విలపించాడు మంత్రి సూక్ష్మబుద్ధి కలవాడు దేవదత్తుడిలో కపటం ఏమీ లేదని గ్రహించి ఆయన రాజుతో దేవదత్తుణ్ణి క్షమించమని ఆ పెట్టె అతనికే ఇచ్చి పంపేయమని అన్నాడు దేవదత్తుడు తన పెట్టెను తీసుకుని ఇంటికి పోయి అందులో చేయి పెట్టేసరికి చేతి నిండా ధనం దొరికింది పెట్టె మహిమ తిరిగి వచ్చినందుకు సంతోషపడి అతను తన జీవితమంతా దాన ధర్మాలలో సుఖంగా గడిపాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా యక్షుడి అనుగ్రహం వల్ల దేవదత్తుడికి ఆ పెట్టెలో నుంచి డబ్బు తీసే శక్తి లభించింది కదా రాజుగారి ఖజానా నింపవలసి వచ్చేటప్పటికీ ఆ శక్తి ఏమైంది ఈ ప్రశ్నకు జవాబు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు వరాలు వేరు శక్తులు వేరు యక్షుడు దేవదత్తుడికి ఏ శక్తిని ఇవ్వలేదు దాన ధర్మాలు నిర్విఘ్నంగా చేసే వరం ఇచ్చాడు అతనిలో ధనాన్ని సృష్టించే శక్తి ఉన్నదని భ్రమపడి రాజుగారు ఆ శక్తి ద్వారా తన ఖజానా నింపుకుందాము అనుకున్నాడు కానీ రాజుగారి ఖజానా నింపే వరం యక్షుడు దేవదత్తుడికి ఇవ్వనే లేదు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు కథ సమాప్తం మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు